ఎంతో ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ హిందీలో ప్రస్తుతం 18వ సీజన్ ప్రసారమవుతోంది. తాజాగా ఈ షో వార్తల్లో నిలిచింది. కంటెస్టెంట్ గా గాడిదను తీసుకురావడంపై విమర్శలు ఎదురయ్యాయి. గాడిదను తొలగించాలని కోరుతూ పెటా ఇండియా బిగ్ బాస్ యాజమాన్యానికి లేఖ రాసింది. దీనిపై తాజాగా యాజమాన్యం స్పందించింది. బిగ్ బాస్ టీం గాడిదను విడుదల చేసినట్లు ఇన్స్టా వేదికగా యాజమాన్యం తెలిపింది. బిగ్ బాస్ ను ఆదరిస్తున్నందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పింది. అందరి సమిష్టి కృషి వల్లే ఈ షో ఇంత విజయవంతంగా సాగుతోందని టీం తెలిపింది. అక్టోబర్ 6న హిందీలో బిగ్ బాస్ 18వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో కంటెస్టెంట్ గా గాడిదను హౌస్ లోకి పంపారు. దీంతో పెటా ఇండియా బిగ్ బాస్ టీమ్ తో పాటు సల్మాన్ కూడా లేఖ రాసింది. మీ పలుకుబడిని ఉపయోగించి రియాలిటీ షో నిర్మాతల్ని ఒప్పించండి అని, గాడిదను సెట్స్ నుంచి తొలగించి తమకు అప్పగించండి అని సల్మాన్ కు పెటా ఇండియా విజ్ఞప్తి చేసింది. జంతువుల్ని వినోదం కోసం ఇలా ఉపయోగించొద్దని కోరింది. ఇలాంటి చర్యలు మానుకోవాలని తెలిపింది. బిగ్ బాస్ స్టేజ్ పై ఆ గాడిదను సల్మాన్ గద్రాజ్ అని పిలుస్తూ దాంతో మాట్లాడడం పైన కొందరు అభ్యంతరం తెలిపారు. ఒకవేళ నువ్వు గెలిస్తే నిన్నెలా ఎత్తుకోవాలి, నీ చెవులు పట్టుకుని నిన్నెత్తుకుంటాను అని సల్మాన్ గాడిదతో సంభాషించారు. మొత్తానికి దీన్ని బిగ్ బాస్ సెట్స్ నుంచి పంపించేయడంతో వివాదం ఓ కొలిక్కొచ్చింది.